మిత్రులందరికీ వెల్కమ్ టు తెలుగు డిజిటల్ లైబ్రరీ. ఫ్రెండ్స్, మేము అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా జనరల్ సైన్స్ నుండి 2000 ప్రశ్నలు, జనరల్ స్టడీస్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ నుండి 3000 ప్రశ్నలు తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం జనరల్ సైన్స్లో 5వ పార్ట్ చూద్దాం. గ్రుడ్డులో లభించేది సల్ఫర్. నెక్స్ట్ క్వశ్చన్, నీటి అధ్యయనం ఏమంటారు? హైడ్రాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, పక్షుల అధ్యయనం ఏమంటారు? ఆర్నిథాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆర్నిథాలజీ పితామహుడు ఎవరు? సలీం అలీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఆర్నిథాలజీ పితామహుడు ఎవరు? కృష్ణంరాజు. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తులను ఆవరించి ఉండే త్వచాలు ప్లోరా త్వచాలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని ఎముకలలో కాల్షియం ఏ రూపంలో ఉంటుంది? కాల్షియం ఫాస్ఫేట్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్సర్ అధ్యయనాన్ని ఏమంటారు? అంకాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతి దృఢమైన ఎముక క్రింది దవడ. నెక్స్ట్ క్వశ్చన్, కపాలంలో గల ఎముకల సంఖ్య 14. నెక్స్ట్ క్వశ్చన్, శిలీంధ్రాలు, దీన్నే ఫంగి అని కూడా అంటారు, అయితే వీటి అధ్యయనాన్ని ఏమంటారు? మైకాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిలిన్ను దేని నుండి తయారు చేస్తారు? పెన్సిలియం నొటాటమ్ అనే శిలీంధ్రం నుండి. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టగొడుగుల పెంపకాన్ని ఏమంటారు? మష్రూమ్ కల్చర్. పుట్టగొడుగు శిలీంధ్రం జాతికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్సర్ను కలిగించే వైరస్ ఆంకో వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, కొబ్బరిలో తినే భాగం అంకురచ్చదం. నెక్స్ట్ క్వశ్చన్, మామిడిలో తినే భాగం మధ్యఫల కవచం. నెక్స్ట్ క్వశ్చన్, యాపిల్లో తినే భాగం పుష్పాసనం. నెక్స్ట్ క్వశ్చన్, సీతాఫలంలో తినే భాగం ఫలకవచం. నెక్స్ట్ క్వశ్చన్, అరటిలో తినే భాగం మధ్య అంతరఫలకవచం. నెక్స్ట్ క్వశ్చన్, ఫలాల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు? పోమాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, పత్రహరితంలో ఉండే మూలకం మెగ్నీషియం. నెక్స్ట్ క్వశ్చన్, పత్రహరితం నిర్మాణంలో పాల్గొనే మూలకం నైట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, జంతు శాస్త్ర పితామహుడు ఎవరు? అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు? కెరోలస్ లిన్నియస్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్నెముక లేని జీవులను ఏమంటారు? అకశేరుకాలు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్నెముక గల జీవులను ఏమంటారు? సకశేరుకాలు. నెక్స్ట్ క్వశ్చన్, జంతు వృక్ష లక్షణాలు గల ఏకకణ జీవి యూగ్లీనా. నెక్స్ట్ క్వశ్చన్, జామా శాస్త్రీయ నామం సిడియం గోవా. నెక్స్ట్ క్వశ్చన్, టేకు శాస్త్రీయ నామం ఏమిటి? టెక్టోనా గాండ్రిస్. నెక్స్ట్ క్వశ్చన్, తామర శాస్త్రీయ నామం ఏమిటి? నిలంబో న్యూసిఫెరా. నెక్స్ట్ క్వశ్చన్,
ఉసిరి శాస్త్రీయనామం ఏమిటి? అంబిలికా అఫిస్నాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, వరి శాస్త్రీయనామం ఏమిటి? వరైజా సటైవా. నెక్స్ట్ క్వశ్చన్, తులసి శాస్త్రీయనామం? ఆసిమం సంస్థానం. నెక్స్ట్ క్వశ్చన్, వేప చెట్టు శాస్త్రీయనామం? అజాడిరిక్టా ఇండికా. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు? ఎంటమాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, విసర్జక వ్యవస్థను గురించిన అధ్యయనం ఏమంటారు? యూరాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండం మీద ఉన్న గ్రంథి? అధివృక్క గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రం pH విలువ ఎంత? 6.0. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాలు రోజుకి ఎన్ని లీటర్ల నీటిని వడపోస్తాయి? 175 లీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాలు రోజుకి ఎన్ని లీటర్ల నీటిని విసర్జిస్తాయి? 1.5 లీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాల అధ్యయనం ఏమంటారు? నెఫ్రాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండంలోని ఏ భాగంలో మూత్రం వడపోయబడుతుంది? నెఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాలలో రాళ్ళ వలన ఏవి నశించును? నెఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రం శరీరంలో ఉండిపోతే ఏమవుతుంది? మూత్రంలో ఉండే యూరియా విషపదార్థంగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక గర్భావధి గల జీవి? ఏనుగు. గర్భావధి 600 రోజుల వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ గర్భావధి గల జీవి? ఎలుక. గర్భావధి 15-22 రోజుల వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ? లూయిస్ బ్రౌన్. నెక్స్ట్ క్వశ్చన్, శుక్రకణం జీవితకాలం ఎంత? 72 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీలకు పిల్లల నియంత్రణకు చేసే ఆపరేషన్ ఏమంటారు? ట్యూబెక్టమీ. నెక్స్ట్ క్వశ్చన్, పురుషులకు పిల్లల నియంత్రణకు చేసే ఆపరేషన్ ఏమంటారు? వెసెక్టమీ. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక భాగాలు అతుక్కొని పుట్టిన పిల్లలను ఏమంటారు? సిమామీ కవలలు. నెక్స్ట్ క్వశ్చన్, పోలియోలో నశించే నాడులు? చాలక నాడులు. నెక్స్ట్ క్వశ్చన్, పోలియోలో నశించే కణాలు? నాడీ కణాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకలపై రంధ్రాలు పడడాన్ని ఏమంటారు? ఆస్టియోపోరోసిస్. నెక్స్ట్ క్వశ్చన్, మృదులాస్తుల అధ్యయనాన్ని ఏమంటారు? కాండ్రాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, మృదులాస్తిలో ఉండే ప్రోటీన్? కాండ్రిన్. నెక్స్ట్ క్వశ్చన్, చేపల అధ్యయనాన్ని ఏమంటారు? ఇక్తియాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, చేపల పెంపకాన్ని ఏమంటారు? పిసికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వధాన్యపు పంటగా పిలువబడినది ఏది? వరి. నెక్స్ట్ క్వశ్చన్, వరికి వరైజా అని పేరు పెట్టినది ఎవరు? లిన్నియస్. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు నోటిఫికేషన్ కోసం పక్కన వచ్చే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి.